హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు దాకైతే మనం చాలా నోటిఫికేషన్స్ అయితే చూసాం కదా. ప్రతి నోటిఫికేషన్ లో మీరు అందరూ అప్లై చేస్తున్నారు లేదా అని ఒకసారి అయితే ఇంజూరీ అయితే చేసుకున్నాను అనమాట. సో ఈ రోజు పర్టికులర్ వీడియో విషయానికి వచ్చినట్లయితే, ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, లెనోవో నుంచి అయితే మనకి ఒక వెబ్ డెవలపర్ కింద, అంటే వెబ్ డెవలపర్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. సో వెబ్ డెవలపర్ కింద మనల్ని అయితే లెనోవో కంపెనీలో హైరింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో మనం ఏ విధంగా వెబ్ డెవలప్ చేయాలి, ఎటువంటి టెక్నాలజీస్ వాడితే లెనోవో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో మనం ప్లేస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనే విషయాల కోసం ఈ పర్టికులర్ వీడియోలో అయితే మాట్లాడతాను అనమాట. సో ఈ వీడియోకి వచ్చినప్పటికి మీరు అందరూ కూడా జాగ్రత్తగా చివరి వరకు చూడాల్సిన వీడియో, ఎందుకంటే ఇందులో అప్లికేషన్ ప్రొసీజర్లో కానీ వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో కానీ కొన్ని అయితే ఉన్నాయన్నమాట డిఫికల్టీ లెవెల్లో. సో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఎన్ని వరకు చేయకపోతే మాత్రం స్కిప్ అయితే చేయొద్దు. సో ఇక నుంచి మీరైతే కంటిన్యూ అయిపోదాం. ఇప్పుడైతే మన నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, లెనోవో ఫ్రెషర్ ఆఫ్ క్యాంపస్ కింద హైరింగ్ 2023 యాజ్ ఏ వెబ్ డెవలపర్. సో చెప్పాను కదా మీ అందరికీ, లెనోవో కంపెనీ నుంచి వెబ్ డెవలపర్ కింద అయితే మనల్ని అయితే హైరింగ్ అనేది చేస్తున్నారు. డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే, 1 ఇయర్ ఆన్ సైట్ ట్రైనింగ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ వెబ్ డెవలపర్ ట్రైనింగ్, అంటే 1 ఇయర్ మనకి ట్రైనింగ్ అనేది అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ప్రొవైడ్ అయిన తర్వాత మనల్ని అయితే డైరెక్ట్గా వెబ్ డెవలపర్ కింద ఇస్తారని చెప్తున్నారు అనమాట. వర్కింగ్ క్లోజ్లీ విత్ లెనోవో .com వెబ్ టీమ్ అండ్ హైబ్రిస్ అండ్ డూప్రిస్ సిఎంఎస్ అనమాట. అందులో టీమ్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళతో మనం క్లోజ్గా అయితే వర్క్ చేస్తామని చెప్తున్నారు అనమాట. దాని విజువల్ విల్ బి ట్రైన్డ్ ఇన్ ద ప్లాట్ఫామ్ కోర్ వెబ్సైట్ టెక్నాలజీ అండ్ సైట్ హైజీన్ అండ్ క్యూఏ విల్ బి ప్రైమరీ రెస్పాన్సిబుల్. ఓకేనా? సో ఇందులో అయితే మనకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ అయితే చూస్తారని చెప్తున్నారు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ప్రిఫర్డ్, నాట్ మ్యాండేటరీ. కంప్యూటర్ సైన్స్ ఒకవేళ ఉంటే ప్రిఫర్ చేస్తారు, లేదు అంటే నాన్ ఐటీ వాళ్ళని కూడా ప్రిఫర్ చేస్తారని మీరు అయితే గుర్తుంచుకోవాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. బేసిక్ వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే ఏంటి అంటే, మనకి వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్లో చాలా ఉన్నాయి. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, ఇవన్నీ కూడా మనం వాటిని ఉపయోగించి వెబ్ డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. సో వాటి మీద మీకు మంచిగా స్కిల్ ఉంటే సరిపోతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే, ఈ విధంగా మనకి ఒక వెబ్ డెవలప్మెంట్ లెనోవో నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో మనం ఇక్కడ చూడొచ్చు, అప్లై అనే దాని మీద క్లిక్ చేద్దాం. అప్లై అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత రిటర్నింగ్ యూజర్, పోస్ట్ యూజర్, నాకు తెలిసి మీరు ఎవరు కూడా ఫస్ట్ టైం అప్లై చేసి ఉండకపోవచ్చు. సో ఇప్పుడైతే రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇది చూసారు, రెజ్యూమ్ని సెలెక్ట్ చేయమంటారు. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత జాబ్ స్పెసిఫికేషన్ క్వశ్చన్స్. సో ఇవన్నీ అయిన తర్వాత మనం పర్టికులర్గా మనం అయితే లాగిన్ అయితే అయిపోతూ ఉంటాం. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ జాబ్కి అయితే మనం అప్లై చేసిన వాళ్ళు అయితే అయిపోతాం అనమాట. సో చూసారు కదా, వెబ్ డెవలప్మెంట్ లెనోవోలో, అంటే లెనోవో అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనమాట. సో ఈ ఇందులో మీ రెజ్యూమ్ పిక్ అవ్వాలి అంటే మనకైతే వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ అని పెట్టి, అంటే మనకి ఆల్రెడీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, ఇవన్నీ పెడుతుంటాం, కానీ దానికన్నా ముందు వెబ్ డెవలప్మెంట్ అని పెట్టి సెమీ కోలన్ పెట్టి హెచ్టిఎంఎల్, అలా స్టాటిక్ డెవలప్మెంట్, డైనమిక్, అలా ఆ విధంగా మనం పెట్టినట్లయితే ఈ పర్టికులర్ జాబ్కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాం. సో ఎవరైతే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారో వాళ్ళు మాత్రమే ఈ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది, నేను డామ్ అండ్ ష్యూర్గా చెప్తున్నాను. సో మీరందరూ కూడా, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకవేళ మీకు అలా పెట్టి కూడా రాకలేదు అంటే సంథింగ్ ఏదో ఇష్యూ ఉందని మాత్రం అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇటువంటి జాబ్ అప్డేట్స్, ఇటువంటి ఇంటర్వ్యూ టిప్స్, ఇలాంటి ఈజీ టిప్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నీ మీకు కనుక ఉపయోగపడినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంటర్వ్యూ టిప్స్, అలాగే మన సెకండ్ బ్లాగింగ్ ఛానల్ కూడా స్టార్ట్ అయ్యింది. సో అందులో నా పర్సనల్ లైఫ్, ఇందులో నా ప్రొఫెషనల్ లైఫ్ని మీరైతే నన్ను తెలుసుకోవచ్చు అనమాట. క్యాచ్ అప్ దేర్ ఆల్సో, హియర్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. సో అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.